అన్న థ్యాంక్ యూ మూవీ గురించి చెప్పాలంటే నిజంగా ఫస్ట్ నాగ చైతన్య ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం అంటే చాలా వరకు రీసెంట్గా వచ్చిన మూవీస్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏంటి మా సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో తను ఎంత డేర్ చేసి ఇలాంటి కూల్ రొమాంటిక్ కామెడీ మూవీ తీసుకోవడం ఫస్ట్ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనము ఎక్కువ నాగ చైతన్య మూవీస్ని మాస్గా కాకుండా ఇలా క్లాస్గా రొమాంటిక్గా చూడడం చూస్తూనే ఉన్నాం, బట్ దీంట్లో రొమాంటిక్తో పాటు కామెడీ కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ ప్లస్ పాయింట్ కామెడీ బాగుంది. అండ్ నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, అసలు చైతు అన్నని ఎప్పుడు మాస్గా చూస్తామని. సో ఈగర్గా చాలా వెయిటింగ్. సినిమా మాత్రం బాగుంది, మంచిగా ఉంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్, డైరెక్షన్ పరంగా హైలైట్, లవ్ స్టోరీ హైలైట్ అన్న. కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది అనసూయ గుర్తు వచ్చి, ఐ మీన్ సమంత గుర్తు వస్తుంది అనమాట. సో బాగున్నాయి అన్న సీన్స్, అయితే బాగున్నాయి, ఎంజాయ్ చేస్తారు. నాకు అగినేని ఫ్యాన్స్కి ఇది ఒక రొమాంటిక్ మంచి కూల్ మూవీ చూడవచ్చు. ఫ్లాష్ బ్యాక్స్ అంటే అప్పుడప్పుడు వస్తాయి అవి, ఎందుకంటే మనకు స్టోరీ రివీల్ చేయాలి కాబట్టి ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు, సినిమా అలా సాగుతూ ఉంటుంది అన్న, బోర్ అయితే ఏడగొట్టదు, సూపర్ సినిమా.